అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్రెస్ క్రిష్ సో ఈ రియాలిటీ వ్లాగ్ ఏంటంటే మనం మాస్టర్స్ ప్రాసెస్ అయిపోయి జాబ్ ప్రాసెస్ ఎత్తుకుంటాం చూడు ఆ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ని అక్కడ రియాలిటీ ఏం జరుగుతుందని ఇప్పుడు చెప్తాను మా మీకు సో బేసిక్గా ప్రాసెస్ ఏంటంటే మీరు రీసెంట్ టైంలో చూస్తుంటారు చాలామంది యూఎస్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ బేసిక్గా ఇండియా వెళ్ళిపోవడం జరుగుతుంది అది ఏంటనేది మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ చూస్తాం కాబట్టి తెలుసు బట్ లిటరల్లీ మీ మధ్య ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఈ జాబులు లేక ఇక్కడున్న కండిషన్స్ తట్టుకోలేక బేసిక్గా చాలామంది అయితే ఇండియా వెళ్ళిపోతున్నారు సో బేసిక్గా అవి మెజారిటీగా ఏ రీజన్స్ అనేవి ఇప్పుడు చూద్దాం మా బేసిక్గా ఏంటంటే ఈ వీడియో ఎందుకు చూసినట్లయితే ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది అండ్ ఈ వీడియోతో అయితే నేను ఒక ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకుంటున్నామా అదే ఇప్పుడు చెప్తాం వినండి సో బేసిక్గా సిన్సియారిటీ చూసుకోండి బేసిక్గా సిన్సియారిటీలో నేను మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి గ్రాడ్ అయిపోయామా సో నా ఒక ఆరు వందల మంది ఓన్లీ ఎంఎస్ఐటీ స్ట్రీమ్లో గ్రాడ్ అయ్యారు ఈ డిసెంబర్కి అవుట్ ఆఫ్ ఆ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ నాకు తెలిసి అయితే లిటరలీ ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్కి అయితే ఫుల్ టైమ్ జాబ్స్ వచ్చామా సో ఈ ఫైవ్ టు టెన్ మెంబర్స్ అంటే చూసుకుంటే మీరు లిటరలీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్కి కూడా రాలేదు జాబ్స్ సో ఇక్కడ ఓన్లీ నేను సిన్సినాటిలో అది కూడా ఎంఎస్ఐటీ స్ట్రీమ్లో మాట్లాడుతున్నా టోటల్ అట్లా మాట్లాడుకుంటే మన ఓహాయో స్టేట్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి అందులో ఎంతమంది గ్రాడ్స్ ఉన్నారు టోటల్ ఓవరాల్ యూఎస్లో ఎంతమంది గ్రాడ్స్ చెప్పారు వాళ్ళలో ఎంతమంది జాబ్స్ వచ్చాయి సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో యూఎస్లో ఉన్న వాళ్ళు బేసిక్గా లిటరలీ ఒక ఇనిషియేటివ్ తీసుకొని మీకు లిటరలీ జాబ్ ఉందంటే నా ఈ వీడియో కింద జాబ్ ఉంది అని పెట్టాను అమ్మ ఒకళ్ళు జాబ్ లెస్ అనుకోండి జాబ్లెస్ సిన్స్ ఎన్ని మంత్స్ సో బేసిక్గా రియాలిటీ అనేది ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా తెలియాలి అమ్మ సో ఇప్పుడు నేను వీడియో వీడియో కింద నేను జాబ్లెస్ అని పెడితే మా ఫ్రెండ్ చూసి ఏమనుకుంటాడో మా పేరెంట్స్ చూసి అనుకుంటాను వాళ్ళకి అక్కడ జాబ్ ఉందని చెప్పా అదన్నీ పక్కన పెట్టేస్తే అవన్నీ ఉన్నాయంటే అంటే మైండ్లో సో బేసిక్గా వాళ్ళైతే అవాయిడ్ చేయండి సో ఎవరైతే రియాలిటీగా మాట్లాడి రిాలిటీగా అనుకుంటున్నారో ఈ వీడియో కింద అయితే ఆ ఒక ఇనిషియేటివ్ తీసుకొని పెట్టాను ఎందుకంటే వచ్చే వాళ్ళకి రియాలిటీ అనేది తెలియాలి సో ఇక్కడున్న పరిస్థితులు ఇండియాలో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళేంటి ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ చూసి కొంతమంది ఇక్కడ బాగుంది చాలా బాగుంది జాబ్లు వస్తున్నాయని చెప్పేసరికి అది నిజం అని చెప్పి వస్తున్నారు కానీ వాళ్ళకి ఎగ్జాక్ట్ ఇన్ఫో ఇన్ఫర్మేషన్ కావాలంటే మనమే చెప్పాలి బేసిక్గా నేను ఒక్కడి వల్లైతే కాదు సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఇనిషియేటివ్ తీసుకొని నా వీడియో కింద అయితే కమెంట్ చేయండి మామ సో ఇది ఒక ఇనిషియేటివ్ తీసుకుందాము సో బేసిక్ రియాలిటీ ఎట్లా జరుగుతుందో చెప్తాను సరే భయ్య ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఒక పది మంది జాబ్లు వచ్చాయంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి దీంట్లో నైంటీ పర్సెంట్ పీపుల్ కన్సల్టెన్సీకి వెళ్తారు అమ్మా సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు మనకి దేవుళ్ళు అనమాట ఇప్పుడు ఎందుకంటే మాస్టర్స్ అయిపోయినాక మన చేతిలో డబ్బులు ఉండవు కాబట్టి మన అకామిడేషన్కి మనం ఎఫోర్డ్ చేసుకోలేము కాబట్టి కన్సల్టెన్సీ వాళ్ళు లిటరల్ ఏంటంటే మాస్టర్స్ అయిపోయిన స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళే ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ గ్రాసరీస్కి ఎంత కావాలో మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారుమా ఇక్కడైతే వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు సో దీంట్లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది సో వాళ్ళకి అడ్వాంటేజ్ ఎవరికి అడ్వాంటేజ్ లేకుండా ఏది చేయరు కాకపోతే ఇట్లాంటి టైంలో వాళ్ళు ఆదుకుంటున్నారు కాబట్టి కొద్దిగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు సో తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే తెలిసిందే తర్వాత వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాక మనతో మార్కెటింగ్ చేయించి మన ప్రొఫైల్ని సో మనకు వచ్చే దాంట్లో సగం కమిషన్ తీసుకుంటారు సో అది బేసిక్గా ఇంకా జరిగే ఎప్పటి నుంచో జరిగే ప్రాసెస్ అది కొత్త చెప్పాల్సిన అవసరం లేదు సో అందుకని నేను వాళ్ళని దేవుళ్ళు అన్నా ఎందుకంటే ప్రస్తుతానికి మన దగ్గర మనీ లేవు కాబట్టి సర్వేవల్ అనేది చాలా కష్టం ఇయర్స్లో సో లిటరలీ తెలిసిందే మనకి పార్ట్ టైం ఉంటే నేనే చిల్లీ కావు మిగిలినమ్మా మంత్ ఎండ్ వచ్చేసరికి రెంట్లు అని గ్రాసరీస్ కానీ ఇంకా ఈ ఖర్చులు ఇంకా ఫీజులు అయితే ఫీజులు కట్టుకోవడం అనేది ఎప్పుడో పోయింది అమ్మ లిటరలీ ఇప్పుడున్న పార్ట్ టైమ్లతో మనం సర్వే అవ్వడమే మంత్కి గగనం అది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఫాల్ ట్వంటీ 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 త్రీ బ్యాచ్ వీళ్ళకి ఏంటంటే అసలు పార్ట్ టైంలో కూడా దొరకట్లేదు ఇంకా వాళ్ళు లిటరలీ ఆ లోన్ డబ్బుల మీదే సర్వే అవుతున్నారు అది చాలామంది అవుతున్నారు బేసిక్గా కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆ కన్సల్టెన్సీల వాళ్ళు ఎవరైతే మనల్ని ఇప్పుడు అకామిడేషన్ ఇచ్చి ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళ కన్సల్టెన్సీ ముందు హౌస్ఫుల్ పెడుతున్నారు పెడుతున్నారమ్మా ఎందుకంటే మనం స్టార్ట్ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ త్రీలో లిటరలీ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పీపుల్ స్టూడెంట్స్ గ్రాడ్స్ అయ్యారు మా దాంట్లో మనం హాఫ్ వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ థౌసండ్ మెంబర్స్ జాబ్స్ వచ్చి అనుకోండి అంత అంత కూడా రావు ఒక టెన్ థౌసండ్ మెంబర్స్ ట్వంటీ థౌసండ్ మెంబర్స్కి వచ్చి ఉంటాయి అమ్మ సో నేనేమంటున్నానంటే ఆ ట్వంటీ థౌసండ్ కూడా కాదు సెవెంటీ థౌసండ్ మెంబర్స్ జాబ్స్ వచ్చా అనుకుందాం సో మిగతా హాఫ్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కసల్టెన్సీలలోకి వెళ్ళి ఎందుకంటే మనం ఇక్కడ ఉండాలంటే మనకి లిటరలీ గ్రాడ్ అయిపోయినాక నైంటీ డేస్లో నువ్వు జాబ్ తెచ్చుకోవాలి మామ ఎందుకంటే ఆ స్టేటస్ అనేది నీకు లేకపోతే నువ్వు ఇండియా తిరిగి వెళ్ళిపోవాలి సో మనం లోన్ మీద వస్తాం కాబట్టి సో అది లోన్ కంప్లీట్ అవ్వకుండా అయితే మనం వెళ్ళలేము అక్కడ వెళ్తే అక్కడ దీ పడ్డానమాట సో ఇప్పుడు బేసిక్గా మన వీడియోల కింద చాలా మంది మామూలు నువ్వు ఇంత కష్టంగా ఉందంటున్నావు సో ఇండియా వచ్చేచ్చు కదా అంటారు సో ఇండియా వచ్చేచ్చు కదా అంటే ఆ కమెంట్స్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు చెప్తున్నామమ్మా లిటరలీ ఇప్పుడు లోన్ పెట్టుకొని ఇంత దూరం వస్తామమ్మా సో కష్టమైనా నష్టమైనా ఒకసారి ఊబిలో దిగాం కాబట్టి ఆ లోన్ అనే ఫ్యాక్టర్ని కంప్లీట్ చేసుకున్నాకే బయటపడాలి లేదంటే నువ్వు పెట్టడానికి కమెంట్ పెడతామమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ లోన్ కట్టుకుండా అయితే మేము వెళ్ళలేము ముప్పై లక్షలు నలభై లక్షలు లోన్ అంటే నువ్వు తీరుస్తా అంటే చెప్పమా అందరం వచ్చేస్తాం సో కమెంట్ పెట్టడానికి ఈజీ బట్ ఇక్కడున్న రియాలిటీ మాట్లాడితే మాత్రం తీసుకోలేకపోతున్నారు సో రియాలిటీ అనేది బేసిక్గా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ తెలియాలి సో ఈ మధ్య చూస్తున్నారు బేసిక్గా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇనిషియేటివ్ తీసుకొని లిటరలీ రియాలిటీ అనేది మాట్లాడుతున్నారు బట్ ఆ ట్రెండ్ ఇనిషియేట్ అయితే మనమే సో అందుకనే ఆ రియాలిటీ సిరీస్ ఇలానే కంటిన్యూ చేస్తామమా ఇప్పుడు కన్సల్టెన్సీల దగ్గర హౌస్ఫుల్ బోర్డులో పెట్టేసి అప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు ఇవ్వడం ఏమంటున్నారంటే మా దగ్గర అకామిడేషన్ ఇవ్వడానికి లేదు సో మీరు ఏంటంటే రిమోట్లో జాయిన్ అయ్యి చేసుకుంటా అంటే ఓకే బట్ రిమోట్గా జాయిన్ అవుతున్నాం అంటే లిటరలీ మనం ఒక దగ్గర అకామిడేషన్ చూసుకోవాలి ఎంత రిమోట్ అయినా కూడా మనం ఉండే దగ్గర అకామిడేషన్కి సర్వైవల్కి పాయింట్ ఏంటి నువ్వు ఇప్పుడు గ్రాడ్ అయిపోయావు కాబట్టి లిటరలీ నువ్వు కాలేజ్లో పార్ట్ టైం చేసుకోలేవు బయటే చేసుకోవాలి సో కొన్ని ఏరియాస్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పార్ట్ టైమ్స్ కాదు కదా అసలు సర్వైవలే చాలా కష్టమైపోతుంది ఇంకా నీకు పార్ట్ టైం దొరికి చేసుకోవడం అనేది చాలా ఇంపాసిబుల్ సో ఇవన్నీ కండిషన్స్ తట్టుకోలేక చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు బట్ అలా మనం మామ ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఒకటి లోను ఒకటి ఇంట్లో మన బేసిక్గా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ తెలుసు కాబట్టి ఎంత కష్టమైన నష్టమైనా ఇక్కడే ఉండి ఇంట్లో వాళ్ళకైతే ఒక్క మాట చెప్పమ్మా ఇంట్లో ఇంట్లో కష్టంగా ఉంది అని ఎందుకంటే మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారని చెప్పి అది కూడా మనమే డైజెస్ట్ చేసుకొని ఆ పెయిన్ కూడా మనమే భరిస్తాం సో అది కరెక్టే భరించడం కరెక్టే కాకపోతే వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడతాయి ఎవరైతే అప్కమింగ్ వస్తున్నారో ఈ వీడియో చూసి కొద్దిగన్న మారండి ఎందుకంటే ఆ కింద కమెంట్ సెక్షన్లో ఇప్పుడు ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకొని కమెంట్స్ పెడుతున్నారో బేసిక్గా ఆ కమెంట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంతమందికి జాబ్ ఉంది ఎంతమంది జాబ్ లేదు సో మనం వెళ్ళి ఇప్పుడు సర్వే అవుతామా సో ఇప్పుడు సర్వే వాళ్ళకి ఛాన్స్ ఏంటి ఛాన్స్ లేనే లేదు అమ్మ జాబ్ లేకుండా హెచ్ బి పిక్ అయినా కూడా నీకు వేస్టే నువ్వు కన్సల్టెన్సీలో ఉండే హెచ్ఎన్బి వేయించి నీకు జాబ్ లేకుండా ఆ ట్యాక్సులు నువ్వే కట్టుకోవాలి ఆ హెచ్ఎన్బి ట్యాక్స్లు ఇంకా ఎక్కువ ఉంటాయి జాబ్ జాబ్ లేకుండా నువ్వు హెచ్ఎన్బి సులు అయితే ఇంపాసిబుల్ కదా కట్టలేవు కదా సో ఎంతమందికి జాబ్లు వస్తాయి ఆ జాబ్లు వచ్చిన తర్వాతకి హెచ్ఎన్బి ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా ఫ్యాక్టర్ ఆలోచించాలి సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఒక్క సిన్సీలోనే ఆరు వందల మంది గ్రాడ్ అయితే ఎంఎస్ఐటీలో ఆ పది మందికి జాబ్ వస్తే అసలు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నామా సో ఇప్పుడు రీసెంట్గా వచ్చేవాళ్ళు కూడా క్వశ్చన్ అదే అడుగుతున్నారు బ్రో నాకు వీసా ఫస్ట్ అటెంప్ట్ రిజెక్ట్ అయింది సో ఇప్పుడు నేను సెకండ్ అటెంప్ట్కి ట్రై చేసి డబ్బులు ఇన్వెస్ట్ చేసి రావడం కరెక్టేనా అని అడుగుతున్నాను అమ్మ సో బేసిక్గా వాళ్ళకైతే లిటరీలో ఒకసారి వీడియో చూడండి ఈ వీడియోనే కాదు రియాలిటీ సిరీస్లో నేను నాలుగైదు వీడియోలు అప్లోడ్ చేశాను సో వాటిని చూడండి నాదే కాకుండా చాలామంది ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో చూస్తుంటే సో బేసిక్గా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా స్టార్ట్ చేశారు రియాలిటీ మాట్లాడటం సో ఆ రియాలిటీ నాదొకటి వీడియో అనిపిస్తే వాళ్ళే చూసి మీకు ఒకసారి అర్థం చేసుకోండి సో బేసిక్గా ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ చూస్తే సర్వైవల్ అనేది చాలా కష్టం అమ్మ అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి కూడా చెప్పాలి ఈ బ్లాగ్లో బేసిక్ మనకి రీసెంట్ టైంలో ఒక జాబ్ వచ్చింది అమ్మ కానీ దానికి హెచ్ఎంబీ స్పాన్సర్షిప్ లేదు నేను ఓపీటీ మీద కన్వర్ట్ ఆ జాబ్ చేసుకోవాలి సో నా జాబ్ డీటెయిల్స్ అనేది జాబ్ రియాలిటీ అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం సో ఏ ఏ కైండ్ ఆఫ్ జాబు అండ్ అది ఎలాంటి వర్క్ అని ఉన్నాయి ఇదంతా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా బట్ ఈ వీడియోలో ఏంటంటే ఈ జాబ్ అయిపోయినాక కన్సల్టెన్సీ రియాలిటీ ఎట్లా ఉందో మాట్లాడుకుందాం సో బేసిక్ టెక్సస్ లాంటి ఏరియాస్లో చూస్తే ఇంత ముందు ఒకటి రెండు గెస్ట్ హౌస్ నడిపించే కన్సల్టెన్సీలు ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువయ్యారని చెప్పి ఒక మూడు నాలుగు కన్సల్టెన్సీలు ఇంకా అడిషనల్గా రెంట్ తీసుకొని కూడా సో పాపం స్టూడెంట్స్ని అకామిడేట్ చేస్తున్నారు అక్కడ వీళ్ళు తర్వాత ఎట్లా గ్రాడ్ అయిపోయింది కదా పాపం వీళ్ళకి కష్టం అని చెప్పేసి ఆ మూడు నాలుగు తీసుకున్నా కూడా ఇంకా వాళ్ళకి ఇంటేక్ అనే అప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి కానీ ఆగట్లేదు సో బేసిక్గా నేను సినిమా హాల్స్ ముందు హౌస్ఫుల్ బోట్లు చూసాను మా ఇంత ముందు బట్ ఇప్పుడు లెన్సల్ ముందు ఫుల్ బోట్లు పెడుతున్నారు సో అంత ఆ గ్రాడ్ అయిపోయి జాబ్ లేకుండా ఉన్నారు మామ సో బట్ వీళ్ళందరూ సర్వేవల్ అయినా అనేది అసలు పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది సో ఎవరైనా సో వన్ ఇయర్ మహా టో ఉపయోగపడతారు మామ ఇక తర్వాతకి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అంటే బేసిక్గా బయట పార్ట్ టైం చేస్తూ తప్ప నువ్వైతే యూఎస్లో సర్వైవ్ అవ్వలేవు అది ఇల్లీగలు అది ఇల్లీగలు నువ్వు ఇంకెన్ని సంవత్సరాలు ఆ బయట పార్ట్ టైం చేసి డబ్బులు సంపాదించుకొని అది లోన్ తీర్చేస్తావు అనేది ఇంకా అది నీ డేరు నీ గట్స్ మామ అది ఇంకా వేరే వాళ్ళు కమెంట్ చేయడానికి కూడా లేదు సో పాయింట్ ఏంటంటే వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసి కొద్దిగన్నా నాలెడ్జ్ పెంచుకుంటే బెటర్ మామ సో అంతెందుకు లిటరలీ నేను ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడు వాళ్ళ తమ్ముడికి వీసా ఇంటర్వ్యూ ఉంది అప్కమింగ్ డేస్లో తను లిటరలీ రిజెక్ట్ అవ్వాలని కోరుకుంటుంది బట్ వాళ్ళ తమ్ముడు మాత్రం మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళారు నేను వెళ్ళాలి ఇక్కడ ఉంటే నన్ను చిన్న చూపు చూస్తున్నారు అంటే అసలు పాయింట్ ఎలా ఉందంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి యూఎస్లో ఉన్నోడు బేసిక్గా వాడు తోపు తురుము ఇంకా వాడికి లైఫ్ ఇంకా బిందాస్ అనుకుంటున్నారు మామ కానీ ఒకసారి ఇక్కడ అడుగు పెడితే అప్పుడు అర్థమైంది అసలు అసలు లైఫ్ ఏంటని అర్థమైంది సో ఒక డైలాగ్ ఉంది కదా ఎవరిని వదలదు అందరు దోలు తీర్చేస్తుందని సో యుఎస్ఏ అనే డ్రగ్ మీరు ఇక్కడ పెట్టుకుంటే మాత్రం ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వస్తే నిజంగా దోలు తీరుద్దు మా సో ఒకసారి చెప్పే మాట వినండి సో లిటరలీ మీ ఫ్యామిలీ వాళ్ళు చెప్ వద్దని చెప్తున్నా కూడా మీరు లోన్లు పెట్టుకొని అది చేసి ఇది చేసి యూఎస్కి వచ్చి ఏ విధంగా అయినా సర్వే అవుతాయంటే ఇంకా మాత్రం ఇంకా నీ ఇష్టం వెళ్తున్నాడు వాడెవడతున్నాడు వెళ్తున్నాడు అవన్నీ బుల్షిట్ మామ ఇంకా ఇంకా బేసిక్గా చెప్పాలంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పేరెంట్సే చెప్తున్నానంట వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు యూఎస్కి నువ్వు కూడా వెళ్ళు ఫ్యూచర్ బాగుంటుంది అంటే వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు కరెక్టే వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు యూఎస్లో ఒక మాట అడగండి సో అప్పుడు రియాలిటీ అనేది బయటపడుతుంది సో వేరే వాళ్ళ గురించి మనం ఎప్పుడు ఆలోచించొద్దు ఆ నలుగురు అనుకునే మాటలు నలుగురు అనుకుంటునే ఉంటారు ఆ నలుగురు అనే మాటలు మాత్రం పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అది తీసుకొని స్టూడెంట్స్ మీద ప్రెషర్ మాత్రం పెట్టద్దు సో లిటరల్లీ చాలా మందిని చూస్తున్నాం అమ్మా చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఏంటంటే వెనక్కి వెళ్ళినా కూడా ఆ లోన్ తీర్చుకునే స్టామినా ఉంది మనకైతే లేదు మా మనకంటే ఎస్పెషలీ నా గురించి మాట్లాడుతున్నా అట్లా వెళ్ళే సిచ్యువేషన్ అయితే అది కాదు ఎందుకంటే ఆబ్వియస్గా మనం ముప్పై లక్షల లోన్ అంటే దాన్ని తీర్చే వెళ్ళాలి అది నీ బాధ్యత నువ్వు తీసుకున్నావు నువ్వు వచ్చావుస్కి సో ఏదైనా చేసి ఎన్ని సంవత్సరాలు నుండి ఏదో ఒకటి చేసి ఆ లోన్ తీర్చి వెళ్లాల్సిన బాధ్యత నీది మామ సో అందుకనే చెప్తున్నా ఒక్కసారి అడిగేసే ముందు జెన్యున్ ఒకసారి ఆలోచించి దాన్ని బట్టి అడిగేయండి సో ఈ వీడియో కింద నేను స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు కుదిరినంత వరకు వాళ్ళకి వాళ్ళకి మంచిగా అనిపిస్తే తీసుకొని ఇనిషియేటివ్ తీసుకొని వీడియో కింద అయితే కమెంట్స్ పెట్టండి మామ సో దట్ వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏంటి అని మనం ఏదో ఫేక్ చేస్తున్నాం వచ్చే వాళ్ళని రానియట్లేదని వాళ్ళ ఒపీనియన్లో ఉన్నారు సో అదైతే నిజం కాదని అనుకోవాలి ఎందుకంటే ఇది నా ఒక్కడి వల్ల అయితే అయ్యే పని కాదు సో మీరు కూడా ఈ వీడియో చూసి కనీసం ఒక కమెంట్ పెడితే ఏం పోదు అమ్మ జస్ట్ ఒక కమెంట్ పెట్టి ఇన్ఫర్మేటివ్గా వచ్చే వాళ్ళకి చెప్దాము సో దాన్ని బట్టి రియాలిటీ అని అర్థమవుతుంది ఇక్కడికి వచ్చి అనవసరంగా కష్టాలు పడి ఆ గ్రాడ్ అయిపోగానే కన్సల్టెన్సీలలో జాయిన్ అయ్యి ఫేక్ పీరియడ్ అనేది ఎన్ని రోజులు రన్ చేస్తామో కూడా మనకు తెలియదు సో వచ్చే సిచ్యువేషన్స్ కూడా అట్లనే ఉన్నాయి సో అందుకనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వచ్చే వాళ్ళు మాత్రం చూసి కొద్దిగా ఉన్న మారండి మా ప్లీజ్ అండ్ మర్చిపోకండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి